ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈటలకు వైద్య ఆరోగ్య శాఖ, జగదీష్ రెడ్డికి విద్యాశాఖ, ఇంద్రకరణ్ రెడ్డికి అటవీ, వేముల ప్రశాంత్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ, కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ, నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ, చామకూర మల్లారెడ్డి కార్మిక శాఖ, శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసులు టూరిజం, శ్రీనివాస్ గౌడ్ ఇవన్నీ కేటాయించారు. అలాగే ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖల్ని కేటాయించడం జరిగింది. కొత్తగా నియమితులైన మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారాం రాజన్ ఇస్తారు. రాజు చెప్పండి. ఈరోజు ఉదయం జరిగిన మంత్రి వర్గ విస్తరణ కొనసాగింపు శాఖల కేటాయింపుకు సంబంధించి కీలకమైన ప్రక్రియ కూడా పూర్తయింది. శాఖల కేటాయింపు కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తి చేశారు. మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రధానంగా మనం చూస్తున్న ఈటెల రాజేందర్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. వేముల ప్రశాంత్ రెడ్డికి రోడ్లు భవనాలు, అలాగే రవాణా శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా జగదీష్ రెడ్డికి విద్యాశాఖ అప్పగించారు. నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను కేటాయించారు. దీంతో పాటుగా గతంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు పశు సంవర్ధక శాఖను, అలాగే ఇంద్రకరణ్ రెడ్డికి అటవీ దేవాలయ అలాగే న్యాయ శాఖను కేటాయించారు. కొత్తల ఈశ్వర్ కు సంక్షేమ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే చామకూర మల్లారెడ్డి మల్లారెడ్డికి కార్మిక శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎర్రబెల్లి దయాకర్రావుకు కొన్ని పంచాయత్ శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీనివాస్ సంబంధించిన నిర్ణయాన్ని కూడా మనం చూస్తాం. క్రీడలు యువజన సర్వీసులతో పాటు టూరిజం శాఖను కేటాయించుకుంటూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అత్యంత కీలకమైన శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో కొత్త మంత్రులంతా కూడా ఈ బాధ్యతల్లో ముందు సాగబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశం, ఆయన రూపకల్పన చేసిన కార్యక్రమాలు పథకాలతో యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అగ్రగామి రాష్ట్రంగా దేశానికి ఒక దిక్సూచిలా నిలుస్తున్న ఈ తరుణంలో శాఖల కేటాయింపు కూడా గుర్తులో మరింత వేగంగా ముందుకు సాగబోతున్న రాష్ట్రం ప్రభుత్వ పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రాజెక్టులు కూడా మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన అంశాలు మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టుకున్నారు. రైతాంగానికి సంబంధించి తప్పకుండా ప్రతి రైతుకు వినూత్నంగా నిలవడంతో పాటు రైతు ఒక సుభిక్షంగా ఉండే రాజ్యంగా తీర్చి ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించిన ప్రతి రైతు కూడా ఒక ధనవంతుడైన రైతు దేశంలో ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారని ఒక నిలవాలనే ఆలోచనతో ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన పథకాలను గతంలో అమలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. నేపథ్యంలో వ్యవసాయ శాఖలో రామనగరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా ఆ శాఖను నిరంజన్ రెడ్డికి అప్పగించిన పరిస్థితి కల్పిస్తోంది. దీంతో పాటు సంక్షేమానికి సంబంధించి కూడా మనం చూసాం. సంక్షేమ రంగం ప్రతి రంగానికి సంబంధించి బరువు బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా వేల కోట్ల రూపాయలు 45,000 కోట్లకు పైగా నిధులను కేవలం సంక్షేమ రంగానికే ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ ఇప్పటికే ఈసారి దిక్సూచిగా నిలుస్తున్న ఈ తరుణంలో రానున్న రోజుల్లో కూడా సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎన్నికల సందర్భంలో కూడా ప్రకటించారు. కానీ కొనసాగింపుగా అనేక హామీల అమలుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందరకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో సంక్షేమానికి సంబంధించిన అత్యంత కీలకమైన శాఖను కొప్పుల ఈశ్వర్ కు కనిపిస్తుంది. విద్యారంగానికి సంబంధించి మనం చూస్తాం, విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు కావచ్చు, తీసుకున్న పథకాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ విధానం కావచ్చు, విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగును నింపేలా తీసుకొచ్చిన అనేక రకాల కార్యక్రమాలు, వారికి సౌకర్యాలు కల్పించే తీసుకున్న సన్నబియ్యం వంటి చారిత్రాత్మకమైన పథకాలు కూడా
కార్యక్రమం సందర్భాన్ని మనం చూస్తాం. మైనార్టీల విద్యకు సంబంధించి కూడా అత్యధికమైన ప్రాధాన్యతను ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. రానున్న రోజుల్లో కూడా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్య కోసం చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భారంగా కాకుండా భవిష్యత్తు పెట్టే ఒక పెట్టుబడిగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. కాబట్టి ఆ విద్యాశాఖకు సంబంధించి రానున్న రోజుల్లో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేస్తూ ఆ శాఖను నిర్దేశానికి అప్పగిస్తూ ఒక కీలకమైన నిర్ణయం ఇస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. శాఖల కేటాయింపులో విద్యాశాఖ జగదీష్ రెడ్డికి పెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన బాధ్యతల్ని మల్లారెడ్డికి అప్పగించిన పరిస్థితులను మనం చూస్తున్నాం. మరో కీలకమైన అంశం గతంలో సమీక్ష రాష్ట్రంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన శాఖ పశు సంవర్ధక శాఖ. వాస్తవానికి ఈ రంగంపై అనేక రకాల బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆధారపడి ఇంకా కూడా కుల వృత్తులనే నమ్ముకుని తీరుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించిన సంక్షేమం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన పథకాలు విద్యాలకే తప్పకుండా పశు సంవర్ధక శాఖను కూడా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన కీలకమైన బాధ్యతలు తలసాని శ్రీనివాస్ యాదవ్కు ముఖ్యమంత్రి గారు అప్పగించారు. అలాగే శ్రీనివాస్ గౌడ్కి మనం చూస్తున్నాం క్రీడలు, యువజన సర్వీసు, అలాగే టూరిజం సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పర్యాటక రంగంలో కొత్త పుంతలు పుట్టుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణలోని అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే పర్యాటకులను ఏదైతే ఆకర్షిస్తున్న సందర్భంలో అందులో అలాంటి యువజన సర్వీసులు క్రీడల విభాగంలో కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్ని శ్రీనివాస్ గౌడ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అప్పగించారు. దీంతోపాటు పంచాయతీ రాజ్ మరో కీలకమైన శాఖ పంచాయతీ రాజ్ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంతో పాటుగా గ్రామీణ స్థాయిలో గ్రామీణ అస్తిత్వాన్ని మరింత పునరుజ్జీవితం తీసుకొచ్చే విధంగా ఇప్పటికీ అనేక రకాల చర్యలను మనం చూసాం. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖను మరింత బలోపేతం చేయడం, ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలను ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అప్పగించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు రోడ్లు, భవనాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన విషయానికి చూసుకుంటున్నట్లయితే భీముల ప్రసాద్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలను మనం చూస్తాం. భీముల ప్రసాద్ రెడ్డి రోడ్లు, భవనాలు, అలాగే రవాణా శాఖకు సంబంధించిన బాధ్యతలను భీముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో ఒక బలమైన ఒక పగడుబంది ప్రణాళికతో ముందుకు సాగింది. దీంతో పాటుగా రవాణా శాఖలు కూడా అనేక రకాల కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. రవాణా శాఖను కూడా బలోపేతం చేసిన అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక బృహత్ ప్రణాళికతో రవాణా శాఖ ఈ విధంగా మరింత బలోపేతం చేయాలి, అలాగే రోజు భవనాల శాఖ ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు రానున్న రోజుల్లో ప్రశాంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు. మొత్తం మీద ఒక అన్ని రకాల సమతుల్యాన్ని పాటిస్తూ ఒక అనుభవం, మరోవైపు కొత్త రక్తాన్ని జోడించి చేసిన మేళవింపుగా చేసిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఒక సంతోషం, ఒక హర్షం వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని కలంపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్గ కూర్పుపై ప్రశంసలు కురిపిస్తున్న ఈ తరుణంలో శాఖల కేటాయింపుకు సంబంధించిన బాధ్యత కూడా పూర్తయిపోయింది. కీలకమైన ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు, విజయన్ ముఖ్యమంత్రి గారి కార్యదర్శులతో రానున్న రోజుల్లో ఈ అన్ని శాఖలతో పాటు అనేక కీలకమైన అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చేసిన దిశానిర్దేశ మేరకు వీరంతా కూడా రానున్న రోజుల్లో పనిచేయబోతున్నారు. రాష్ట్రాన్ని దేశానికి ఒక దిక్సూచి లాగా తీర్చిదిద్దడంలో తప్పకుండా వీరు కూడా అదే స్థాయిలో పనిచేస్తారు, అదే స్థాయిలో సమవంతు పాత్ర పోషిస్తామని ఇప్పటికే మనం చూసాం. చేపట్టిన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి ఆకాంక్షను నెరవేర్చేందుకు తమ శక్తి మంత్రి లేకుండా పనిచేస్తామని వారందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పిన పరిస్థితిని మనం చూసాం. ఈ శాఖను అపేక్షగా తప్పకుండా ఆ శాఖకు వంద తెచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆలోచనలు ఆవిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో వాటిని పగడ్బందీగా అమలు చేసేందుకు అమలు రాత్రిచ్చేలా లేకుండా తప్పకుండా పనిచేస్తామని వారంతా కూడా చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపు కూడా పూర్తి కావడం, వాటిపై కూడా స్పష్టత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు మరింత వేగంగా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఇతర ప్రతి రంగానికి సంబంధించి మరింత లోతుగా మరింత వేగంగా ముందుకు సాగబోతుందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.